హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి దక్షిణాది సినిమా పరిశ్రమపై కూడా భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని ప్రభావం వేసవికాలం మొత్తంగా ఉండే అవకాశాలున్నాయని పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పేర్కొన్నారు. ఇదే తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగితే ఈ దెబ్బ భారీగా పడే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ పరిశ్రమపై 800 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో దక్షిణాది సినిమా పరిశ్రమ ఆందోళనకు గురవుతుంది. రానున్న రోజుల్లో సౌత్ ఇండస్ట్రీపై ఏ మేరకు నష్టం వాటిల్లనుందనే చర్చలు సాగుతున్నాయి. జన సమర్థవంతమైన ప్రాంతాల్లో మాల్స్, హోటల్స్, ఆలయాలను, ఇతర భవన సముదాయాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. అలాగే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా హాళ్ల మూసివేతకు అల్టిమేటం ఇచ్చాయి. దాంతో వ్యాపార ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. సినిమా ఇండస్ట్రీపై భారీగా నష్ట ప్రభావం ఉంటుందని పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇంతటి ప్రభావం గత 50 ఏళ్లలో ఏ విపత్తు వచ్చినా చవి చూడలేదని నిర్మాత శివలింక కృష్ణ ప్రసాద్ అన్నారు. భారీ సినిమాల విడుదల వాయిదా పడితే ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక నష్ట ప్రభావం దక్షిణాది మొత్తం ఉంటుందని, ఇప్పటికిప్పుడు అంచనా వేస్తే 2000 కోట్లకు పైగానే నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొని ఉన్నాయని మరో నిర్మాత తెలిపారు. తెలుగులో ఈ నష్ట ప్రభావం వేసవి మొత్తానికి సుమారు 500 కోట్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. చిన్న చిత్తుగా సినిమాలు పక్కన పెడితే పెద్ద హీరోల సినిమాలు ఆగిపోవడం నిర్మాతలకు తలనొప్పిగా మారే అవకాశం ఉందన్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.